गुड मॉर्निंग चिल्ड्रन इप्पटि वरकु नेनेवरो मीकु चेप्पलेदु ना पेरु मुदिरेड्डी सतीश रेड्डी स्कूल असिस्टेंट मैथ्स जेडीएचएस कलमल चेरु गरडेपल्ली मंडल सूर्यापेट डिस्ट्रिक्ट सो मिनट क्लास वरकु मनमु अभ्यास 10.4 लो 4 प्रॉब्लम्स कंप्लीट चेसुकुन्नामु ఈ రోజు తోటి మనకి ఈ టాపిక్ మాక్సిమం కంప్లీట్ అవుతుంది సో మిగిలిన సమస్యల్ని చర్చించుకుందాం ఐదో సమస్య చూడండి రెండు గోళముల వ్యాసార్థముల నిష్పత్తి 2:3 వాటి ఉపరితల వైశాల్యాలు మరియు ఘన పరిమాణాల నిష్పత్తి కనుగొనుము అని రెండు గోళముల వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చారు వ్యాసార్థాల నిష్పత్తి నేను ఏమనుకుంటానంటే మొదటి గోళాన్ని వ్యాసార్థము R1 అనుకుంటున్నాను రెండవ గోళ వ్యాసార్థము R2 అనుకున్నట్లయితే వ్యాసార్థాల నిష్పత్తి ఏమను రాసుకోవచ్చు మనము R1:R2 ఎంత ఇచ్చింది మనకు అక్కడ అంటే 2:3 అని ఇచ్చింది అయినా ఉపరితల వైశాల్యము అంటే మొదటి గోళం యొక్క వ్యాసార్థము R1 అనుకుంటే మొదటి గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుంది ఉపరితల వైశాల్యం మనకు ఆల్రెడీ తెలుసు రైట్ ఏంటిది 4πr² అంటే ఇక్కడ r అనేది r1 అంటున్నాం కాబట్టి ఉపరితల వైశాల్యం ఏమవుతుంది 4πr² మరి అదే విధంగా రెండవ గోళం యొక్క వ్యాసార్థం r2 అనుకుంటాం మరి దాని యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుంది రైట్ 4πr² ఇక్కడ ఏమడిగింది మనల్ని ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఉపరితల వైశాల్యాల నిష్పత్తి మొదటి గోళం యొక్క వ్యాసార్థం R1 అనుకున్నాము కాబట్టి దాని యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుంది అనుకున్నాము మనం 4πr² నిష్పత్తి అడిగింది కాబట్టి ఈస్ వస్తుంది రెండవ వ్యాసార్థం R2 అనుకున్నాము దాని ఉపరితల వైశాల్యం ఏమవుతుంది 4πr². మరి R1:R2 మనకు తెలుసు ఆల్రెడీ 2:3 మరి ఈ నిష్పత్తి ఏమవుతుంది చూడండి మరి క్యాన్సిల్ అవుతాయి ఇందులో మనకు 4π క్యాన్సిల్ అంటే R1² R2² మరి R1 అంటే ఎంత మనకు 2 R2 అంటే ఎంత 3 అంటే ఆ ప్రతిక్షేపి సేమ్ వస్తుంది మనకు 2² 3² అంటే ఎంత వస్తుంది 4:9 అంటే వ్యాసార్థాలు R1:R2 అయినప్పుడు వాటి యొక్క ఉపరితల నిష్పత్తి వాటి యొక్క వర్గమే ఉపరితల నిష్పత్తి అవుతుందని మనం ఇక్కడ గమనించవచ్చు R1² R2² అంటే 2² 4 3² 9 ఇంకేమడి ఇక్కడ మనం ఘన పరిమాణాల నిష్పత్తి మరి ఘన పరిమాణము గోళం యొక్క ఘన పరిమాణము ఏం తెలుసు ఇక్కడ మొదటి గోళం యొక్క వ్యాసార్థము R1 అనుకున్నప్పుడు ఘన పరిమాణ నిష్పత్తి ఏమవుతుంది రైట్ 4/3 πr³ మరి రెండవ గోళం యొక్క వ్యాసార్థము R2 అనుకున్నాం కదా దాని యొక్క ఘన పరిమాణం ఏమవుతుంది 4/3 πr². మరి నిష్పత్తి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు మేడం సో 4/3 4/3π 4/3π క్యాన్సిల్ ఏముంది ఇక్కడ మనకు R1³ R2³ అంటే R1:R2 ఉంటుంది 2:3 అంటే దాని యొక్క ఘనము అంటే ఏమవుతుంది 2³³ గా చెప్పవచ్చు అంటే ఎంత అవుతుంది 8:27 అంటే దీనిని మనం గమనించవచ్చు వ్యాసార్థాల నిష్పత్తికి R1:R2 అయినప్పుడు ఘన పరిమాణాల నిష్పత్తి అనేది వాటి యొక్క ఘనమే ఘన పరిమాణాల నిష్పత్తికి సమానం అని చెప్పవచ్చు 2 2³
మూడు మూడు క్యూబ్ కాబట్టి ఎనిమిది ఈస్ట్ ఇరవై ఏడుగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఉదాహరణ ఆరు చూడండి ఒకసారి. పది సెంటీమీటర్ల వ్యాసార్థము గల అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుగొనము. అర్ధగోళం యొక్క వ్యాసార్థము, అర్ధగోళం యొక్క వ్యాసార్థము ఆర్ ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ పది సెంటీమీటర్. అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యము, అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యము, అర్ధగోళము సంపూర్ణ తల వైశాల్యము. మనకు తెలుసు సూత్రము, అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏంటి? అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యము రైట్ ఏమవుతుంది? త్రీ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ త్రీ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ స్క్వేర్ పది ఇంటూ పది ఎంత చూడండి, ఇరవై రెండు మూడు అరవై ఆరు, పది ఇంటూ పది బై ఏడు. ఓకే ఏడో కాదు ఏడెములో ఏడు వందల అరవై మూడు ముప్పై ఉంటుంది, ఏడు నాలుగు ఇరవై ఎనిమిది రెండు ఉంటుంది, ఏడులో పద్నాలుగు ఆరు. అంటే ఇది రాసుకోవచ్చు కదా, తొమ్మిది వందల నలభై రెండు పూర్ణాంకము ఆరు బై ఏడు చదరపు సెంటీమీటర్లు. తొమ్మిది వందల నలభై రెండు పూర్ణాంకము ఆరు బై ఏడు చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ ఏడవ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఒక గోళాకార బెలూన్ యొక్క వ్యాసము పద్నాలుగు సెంటీమీటర్ల నుండి ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకు పెరిగే విధంగా గాలి నింపబడింది. ఈ రెండు సందర్భాల్లో గల ఉపరితల వైశాల్యాల నిష్పత్తి కనుగొను. అంటే ముందుగా బెలూన్ యొక్క వ్యాసం ఎంత ఇచ్చిండు, గోళాకార బెలూన్ వ్యాసము ఈక్వల్ టు పద్నాలుగు సెంటీమీటర్. మనకు వెంటనే వ్యాసార్థం కావాలి, వ్యాసార్థము ఆర్ ఈక్వల్ టు వ్యాసంలో సగం కాబట్టి ఏడు సెంటీమీటర్. ఇప్పుడు దీని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? ఇది ఏడు సెంటీమీటర్లు ఇచ్చింది. అయితే ఏమన్నాడు ఇక్కడ, పద్నాలుగు సెంటీమీటర్ల నుండి ఇరవై ఐదు సెంటీమీటర్లు పెరిగేలా గాలి నింపబడింది. అంటే గాలి నింపిన తర్వాత బెలూన్ వ్యాసము ఈక్వల్ టు ఇరవై ఎనిమిది సెంటీమీటర్. మరి గాలి నింపిన తర్వాత బెలూన్ యొక్క వ్యాసార్థము ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, పద్నాలుగు సెంటీమీటర్లు. రెండు సందర్భాల్లో గల ఉపరితల వైశాల్యాల నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. ఉపరితల వైశాల్యాల నిష్పత్తి, ఉపరితల వైశాల్యం ఏంటి మనకేం తెలుసు రైట్, ఉపరితల వైశాల్యము సూత్రం ఏంటి మనకు, దీన్ని ఆర్ వన్ అనుకోండి, ఇక్కడ గాలి నింపిన తర్వాత వచ్చే వ్యాసార్థం ఆర్ టూ అనుకోండి. ఉపరితల వైశాల్యాల నిష్పత్తి, మొదటి గోళాకార బెలూన్ వ్యాసం ఆర్ వన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫోర్ పై ఆర్ వన్ స్క్వేర్ రాసచ్చు. రెండవ గాలి వదిలిన తర్వాత వ్యాసార్థం ఆర్ టూ అంటున్నాం కదా, అప్పుడు ఉపరితల వైశాల్యము ఫోర్ పై ఆర్ టూ స్క్వేర్ రాసుకోవచ్చు. ఫోర్ పై క్యాన్సిల్, ఆర్ వన్ స్క్వేర్ ఇస్తే ఆర్ టూ స్క్వేర్. ఆర్ వన్ ఎంత ఉంది ఇక్కడ మనకు,
7 square east arc length undi 14 square ante vaadi upatala nishpatti adigindi so upatala nishpatti ante em vastundi manaku 7 square east 14 square ante entha undi chudandi 49 east 196 cancel avutunda 49 okatlo 49 4 ante em avutundi 1 east 4 ఉపరితల వైశాల్యం నిష్పత్తి 1:4 నెక్స్ట్ 8వ ప్రాబ్లం చూడండి 0.25 సెంటీమీటర్ల మందం కల ఇత్తడితో ఒక అర్ధగోళాకారం గిన్నెను తయారు చేశారు గిన్నె లోపలి వ్యాసార్థము 5 సెంటీమీటర్లు గిన్నె యొక్క ఉపరితల వైశాల్యం మరియు లోపలి తల వైశాల్యం యొక్క నిష్పత్తి కనుగొనుము ఇక్కడ ఏమి ఇచ్చింది మనకు 0.25 సెంటీమీటర్ల మందం కల ఇత్తడితో ఒక అర్ధగోళాకారం గిన్నెను తయారు చేశారు గిన్నె లోపలి వ్యాసార్థము గిన్నె లోపలి వ్యాసార్థము స్మాలర్ అంటున్నాము ఎంత ఇచ్చింది మనకు 5 సెంటీమీటర్ లోపలి వ్యాసార్థము 5 సెంటీమీటర్లు గిన్నె యొక్క మందము ఈక్వల్ టు 0.25 సెంటీమీటర్ అంటే లోపలి వ్యాసార్థము 5 సెంటీమీటర్లు ఉంది మందము 2.5 సెంటీమీటర్ ఉన్నప్పుడు ఇంతకు మనం చేసాం ఉదాహరణ అప్పుడు బయటి వ్యాసార్థం ఎంత అవుతుంది గిన్నె యొక్క బయటి వ్యాసార్థము క్యాపిటల్ అంటాం ఏమవుతుంది లోపల వ్యాసార్థము ప్లస్ ఆ మందము కలిపినట్లయితే బయట వ్యాసార్థం వస్తుంది 5 ప్లస్ 0.25 ఈక్వల్ టు ఎంత అవుతుంది 5.25 అయితే ఇక్కడ ఏమడిగింది మనల్ని గిన్నె యొక్క ఉపరితల వైశాల్యము మరియు లోపలి తల వైశాల్యం యొక్క నిష్పత్తి అడిగింది గిన్నె యొక్క బాహ్య ఉపరితల వైశాల్యము లోపలితల వైశాల్యం గల నిష్పత్తి బాహ్య మరియు లోపలి ఉపరితలాల నిష్పత్తి అడిగాం మనం గోళం యొక్క ఉపరితల నిష్పత్తి ఏమో తెలుసుకుందాం మనం గోళం ఉపరితల ఉపరితలాల ఉపరితల వైశాల్యము 4πr² बाह्य कैपिटल आर అంటున్నాను అంటే దీని యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుంది 4π కాపిటల్ ఆర్ స్క్వేర్ అయ్యచ్చు కదా ఈస్ట్ లోపలి స్మాల్ ఆర్ అన్నాను 4π స్మాల్ ఆర్ స్క్వేర్ ఇది నిష్పత్తి ఇక్కడ మనకు రెండింటిలో 4π కామన్ ఉంది 4π 4π క్యాన్సిల్ ఆర్ స్క్వేర్ ఆర్ అంటే ఎంత ఇక్కడ మనకు 5.25 ఈస్ట్ లోపలిది అంటే ఎంత ఉంది 5 నిష్పత్తిగా మనం తీసుకునేది ఇక్కడ 5.25 ఈస్ట్ 5 స్క్వేర్ r స్క్వేర్ కదా ఈ వైపుల స్క్వేర్ తీసుకుందాం అంటే ఇక్కడ నిష్పత్తి అనగా ఏంటి ఇక్కడ భాగహారమే మనం ఏం చేయట్లేదు భాగహారమే చేస్తున్నాం మీకు కావాలంటే ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే భాగహారంగా తీసుకోనైనా కొట్టేయచ్చు అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకు ఈ వైపుల వర్గం చేస్తే ఎంత వస్తుంది 5 5.25 ఈస్ట్ 5 కొటేజ్ చూడండి 5 పార్ట్లో 0.05 నిష్పత్తి మార్చుకోవడానికి ఇక్కడ దశాంశం తర్వాత రెండు స్థానాలు ఉన్నాయి దీన్ని 105 గా రాసుకుంటే ఇదెంత అవుతుంది రెండు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు స్థానాలు పెట్టుకోవచ్చు క్యాన్సిల్ అంటే ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా 5 2 10 5 పార్ట్ ఇక్కడ 5 2 21 20 ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుంది చూడండి నిష్పత్తి అనేది ఎప్పుడైనా మనము కనిష్ట సంఖ్యలో కనిష్ట పదాల్లో చెప్పాలి కాబట్టి ఎంత వస్తుంది ఇక్కడ మనకు 21:20 అనేది మనకు కావాల్సినటువంటి నిష్పత్తి నెక్స్ట్ 9వ ప్రాబ్లం చూడండి
సీసం బంతి యొక్క వ్యాసము 2.1 సెంటీమీటర్ దాన్ని తయారు చేయడానికి ఉపయోగించే సీసం యొక్క సాంద్రత 11.34 గ్రాములు అయినా బంతి యొక్క బరువు ఎంత సేమ్ మనం ఇంతకు ముందు నిన్న ఉదాహరణ చేశామం దాని యొక్క సాంద్రత ఇచ్చిండు బంతి బరువు అడిగి అంటే ఏం కనుక్కోవచ్చు మనము బంతి యొక్క వ్యాసం ఇచ్చిండు వ్యాసార్థం కనుక్కొని దాని యొక్క ఘన పరిమాణాన్ని కనుక్కోవాలి ఘన పరిమాణం వచ్చిన తర్వాత ఆ వచ్చిన ఘన పరిమాణాన్ని ఎంత ఇచ్చిండు ఇక్కడ 11.34 గ్రాములు ఇచ్చిండు అంటే ఒక ఘనపు సెంటీమీటర్ యొక్క బరువు 11.34 గ్రాములు ఇచ్చిండు వచ్చినటువంటి ఘన పరిమాణాన్ని ఈ 11.34 చే గుణించినట్లయితే ఆ బంతి యొక్క బరువు అనేది మనకు వస్తుంది సీసము బంతి యొక్క వ్యాసము d equal to 2.1 సెంటీమీటర్లు మరి మనకి ఏం కావాలి రైట్ వ్యాసార్థం కావాలి వ్యాసార్థం r equal to 2.1/2 అంటే ఏం కనుక్కోవాలి ఇక్కడ సీసము యొక్క సాంద్రత కనుక్కోవాలంటే దానికి ముందు మనం ఏం కనుక్కోవాలి బంతి యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలి సీసం బంతి గోళాకారం ఉంది కాబట్టి సీసం బంతి ఘన పరిమాణం ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి సూత్రము b ఈక్వల్ టు 4/3 పై r క్యూబ్ ప్రతిక్షేపించండి ఇక్కడ 4/3 ఇంటూ 22/7 ఇంటూ 2.1/2 into 2.1/2 into 2.1/2 ये मैंने कैसे लगा छोड़ रेंडर ये नाम नाम कैसे लगे रेंडर का तो रेंडर पहले कौन लोग एड सुन्ना पॉइंट मोड एड मोड लो ये बाय नेक्स्ट मोड सुन्ना पॉइंट एड ये बाय सो గుణించండి
4.51 గ్రాములు ఇది సీసపత్తి యొక్క బరువు. నెక్స్ట్ 10వ ప్రాబ్లం చూడండి. ఒక స్థూపాకార లోహం యొక్క వ్యాసము 5 సెంటీమీటర్లు మరియు ఎత్తు 3.1 x 1.3 సెంటీమీటర్లు దాన్ని కరిగించి ఒక గోళంగా తయారు చేస్తే దాని యొక్క వ్యాసం ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ స్థూపాన్ని కరిగించి గోళంగా మార్చుతున్నారు. మరి స్థూపాన్ని కరిగించి గోళంగా మార్చినప్పుడు ఏమి మార్పు జరుగుతుంది, ఏమి మార్పు జరగదు అనేది మనం ఇక్కడ గమనించాలి. స్థూపాన్ని కరిగించి గోళంగా మారుస్తున్నప్పుడు దాని యొక్క ఆకారం అనేది మారుతుంది, స్థూపం నుండి గోళాకారం మారుతుంది. మరి ఏ మార్పు చెందది ఇక్కడ మనము గమనించినట్లయితే, రైట్, ఘన పరిమాణం అనేది మార్పు చెందదు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందో అది చూడండి సార్. స్థూపాకార లోహం యొక్క వ్యాసం D=5 సెంటీమీటర్ వ్యాసార్థము R=5/2 సెంటీమీటర్లు ఎత్తు స్థూపాకార లోహం యొక్క ఎత్తు H=3.1 x 3 అంటే ఎంత వస్తుంది? 10/3 సెంటీమీటర్లు దీన్ని కరిగించి గోళంగా తయారు చేసింది. అంటే తయారు చేస్తుంటే ఏమవుతుంది, ఇక్కడ స్థూప ఘన పరిమాణం ఎంతైతే ఉంటుందో గోళ ఘన పరిమాణం కూడా అంతే ఉండాలి. కరిగించి గోళంగా మార్చినప్పుడు ఘన పరిమాణంలో మార్పు ఉండదు. కాబట్టి ఏం చెప్పొచ్చు మనము, స్థూపం యొక్క ఘన పరిమాణం అనేది గోళ ఘన పరిమాణం రెండు కూడా సమానమే. Therefore, గోళ ఘన పరిమాణము స్థూప ఘన పరిమాణము. మరి గోళ ఘన పరిమాణం సూత్రం ఏంటి మనకు? రైట్, 4/3 πr³ = స్థూప ఘన పరిమాణం ఏంటి మనకు? πr²h. అయితే ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? గోళం యొక్క వ్యాసం ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ ఆర్ వేరు, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే దీన్ని R1 అనుకోండి. అంటే స్థూపం యొక్క వ్యాసము వ్యాసార్థము R1 అనుకుంటాం. అంటే స్థూపం యొక్క ఘన పరిమాణం ఏమవుతుంది? R1²h అవుతుంది. దీన్ని R గా ఉంచుకుంటున్నాం. సో ఎవరికైనా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ R ని మనం కనుక్కోవాలి. మరి ఇక్కడ ఏం తెలుసు మనకు? πr²h 4/3 πr³ = πr² అంటే ఎంత? ఇక్కడ 5/2² కాబట్టి 5/2 × h. h అంటే ఎంత ఉంది? 10/3. ఏం క్యాన్సిల్ చూడండి, ఇరువైపులా పై పై క్యాన్సిల్. r³ = 5/2 × 5/2 × 10/3. ఈ 4/3 అంటే ఏమవుతుంది? రైట్, 3/4. 3 క్యాన్సిల్, 2 × 4 = 2, 5 = 10. చూడండి, r³ = 5/2 × 5/2 × 5/2 అంటే ఏం రాయచ్చు? 5/2³. ఇరువైపులా ఘనము చేయగా అప్పుడు ఏమవుతుంది? r=5/2. ఇరువైపులా ఘనమూలం చేయగా, సారీ ఘనం కాదు, ఘనమూలం చేయగా r=5/2. ఇది వ్యాసార్థం. ఏ ఎవరి వ్యాసార్థం ఇది? రైట్, గోళం యొక్క వ్యాసార్థం. దేర్ఫోర్ గోళ వ్యాసార్థము
R equal to I U by 10. मन के गोलम व्यासार्थमा व्यासमेंट सो व्यासार्थाने व्यासमें गोलम व्यासम ईक्वल टू ऐदु बाय रेंडु रेटिंग चेसे एमवुतुंदि ऐदु ऐदु सेंटीमीटर्लु इदि गोलम योक्क व्यासमु
पिने व्यासम d equal to 9 सेंटीमीटर व्यासार्धम r equal to right 9 by 2 सेंटीमीटर लो ఈ గిన్నె నిండా ఉన్నటువంటి ద్రవాన్ని అంట ఏం చేస్తున్నాడు 3 సెంటీమీటర్ల వ్యాసము 3 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నటువంటి స్థూపాకార సీసాలలో అంటే గిన్నె అనేది పెద్ద గిన్నెలో ఉన్నటువంటి ద్రవాన్ని తీసి చిన్న చిన్నటువంటి స్థూపాకారపు సీసాలలో నింపుతున్నాడు అయితే ఆ ద్రవము సీసాలో నింపినప్పుడు ఏమవుతుంది ఆ ద్రవం యొక్క ఘనపరిమాణము సీసాలలోకి వచ్చేస్తుంది అంటే మనకు ఎన్ని సీసాలు నిండుతుంది అనేది కావాలి అంటే ముందు మనం ఏం కనుక్కోవాలి ఈ అర్ధగోళాకార గిన్నె యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి అర్ధగోళాకార గిన్నె ఘనపరిమాణం v = 2/3 pi r³ అంటే ఎంత వస్తుంది మనకు 2/3 pi r³ व्यासम d equal to 3 సెంటీమీటర్ మరి వ్యాసార్థం ఏమవుతుంది 3/2 సెంటీమీటర్లు 3/2 సెంటీమీటర్ మరి దీని ఘనపరిమాణం ఎంత అంటే ఇక్కడ ఏం కావాలి మనకు స్థూపాకార సీస యొక్క ఘనపరిమాణము ఏంటి మనకు స్థూపాకార సీస యొక్క ఘనపరిమాణం అనగా ఏ సూత్రాల మన ఫార్ములా స్థూపం యొక్క ఘనపరిమాణం ఏమొస్తుంది రైట్ పై r స్క్వేర్ h అంటే ఎంత అవుతుంది 22/7 ఇంటూ ఆ వ్యాసార్థం 3/2 ఇంటూ 3/2 ఎత్తు సారీ ఎత్తు రాలేదు ఇక్కడ నేను స్థూపాకార సీసం యొక్క ఎత్తు ఎత్తు గురించి కదా మనకు ఎత్తు స్థూపాకార సీస యొక్క ఎత్తు h = 3 సెంటీమీటర్ అది కూడా ఎంత ఇచ్చి మనకు 3 సెంటీమీటర్ ఇంటూ 3 ఇదేమో సీసా ఘనపరిమాణం ఇదేమో గిన్నె ఘనపరిమాణం మరి ఎన్ని సీసాలు కావాలి ఇందులో ఉన్న ద్రవాన్ని ఈ సీసాలో నింపాలి అంటే ఎన్ని సీసాలు కావాలి అంటే మనకి ఎలా వస్తుంది రైట్ ఈ గిన్నె ఘనపరిమాణాన్ని సీసా యొక్క ఘనపరిమాణం చేత భాగించినట్లయితే మనకి సీసాల సంఖ్య వస్తుంది దేర్ఫోర్ స్థూపాకార సీసాల సంఖ్య గిన్నె ఘనపరిమాణం బై సీసా ఘనపరిమాణం మరి ఎందుకు ఇక్కడ గిన్నె ఘనపరిమాణం ఎంత వచ్చింది మనకు 2/3 22/7 పైన రాసుకోవచ్చు 22/7 రాసుకోవచ్చు ఎందుకంటే మనం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి లేదు ఇక్కడ ఇంటూ 9/2 ఇంటూ 9/2 ఇంటూ 9/2 వై సీసా యొక్క ఘనపరిమాణం పై 22/2 పై రాస్తున్నాను 3/2 ఇంటూ 3/2 ఇంటూ 3 ఏమని క్యాన్సిల్ అవుతుంది చూడండి పై పై క్యాన్సిల్ ఇక్కడ అన్ని ఓకే భిన్నంగా రాస్తున్నాను ఫస్ట్ రాసిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా అవుతుంది 2/3 ఇంటూ 9/2 ఇంటూ 9/2 ఇంటూ 9/2 ఇంటూ ఈ కింద రెండు హారం పైకి ఎంత అవుతుంది 2/3 ఇంటూ 2/3 ఇంటూ 1/3 ఏమి క్యాన్సిల్ చూడండి 2 2 2 2 2 2 3 3 3 3 3 3 9 9
therefore సీసాల సంఖ్య సీసాల సంఖ్య ఈక్వల్ టు 9 ఇది మనకు కావాల్సినటువంటి సీసాల సంఖ్య తీసుకోవచ్చు సో దీంతోటి మనకు ఈ అభ్యాసంలో లాస్ట్ ప్రాబ్లం అయిపోయింది దీని యొక్క ఈ టాపిక్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అర్థం కాని ఉంటే మీ యొక్క మ్యాథ్స్ టీచర్స్ని మీ యొక్క తరగతిలో యొక్క మ్యాథ్స్ టీచర్స్ని అడగండి అడిగి క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ